పోలీస్ అంటే ఒక సింహస్వప్నం, పోలీస్ అంటే ఒక నిఘానేత్రం, పోలీస్ అంటే ఒక రక్షణ కవచం. పర్సనల్ లైఫ్ ని పణంగా పెట్టి రౌండ్ ది క్లాక్ డ్యూటీ చేసే రక్షకుడే పోలీస్. పోలీసులు లేకపోతే ఈ సమాజం అల్లకల్లోలమే. సొసైటీని కాపాడే ఇనుప కంచి లాంటి వాడే పోలీస్. అలాంటి పోలీసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అడ్డమైన రూల్స్ పెట్టి పోలీసులతో వారి కుటుంబ సభ్యుల జీవితాలతో ఆడుకుంటోంది. అందుకే సర్కార్ నియంతృత్వంపై పోలీసులు తిరుగుబాటు చేస్తున్నారు. దేశ చరిత్రలో అతిపెద్ద పోలీసుల తిరుగుబాటు ఇది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి యూనిఫామ్తో రోడ్డెక్కారు పోలీసులు. కానిస్టేబుళ్ల శ్రమ దోపిడీకి సర్కారు కుట్రలు చేస్తోంది. దాంతో ఏక్ పోలీస్ విధానంపై ఉద్యమం మహోద్రుతమవుతోంది. ప్రభుత్వ నియంతృత్వ ధోరణిపై పోలీస్ కుటుంబాలు తిరగబడ్డాయి. చంటి బిడ్డలను ఎత్తుకొని పోలీసుల కుటుంబ సభ్యులు ధర్నాలు చేస్తున్నారు. పోలీస్ కుటుంబాల ఆవేదన అర్థం చేసుకోకుండా రేవంత్ సర్కార్ జూలం ప్రదర్శిస్తోంది. కానిస్టేబుళ్ల కుటుంబాలపై నిర్బంధాలు, లాఠీ ఛార్జీలు, అరెస్టులు చేస్తున్నారు. సర్కారు హుకుం మేరకు ఉన్నతాధికారులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ అని చూడకుండా దౌర్జన్యానికి దిగుతున్నారు. కానిస్టేబుళ్ల కుటుంబాలతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. కానిస్టేబుళ్లను ఎవరు పెళ్లి చేసుకోమన్నారంటూ ఎగతాళిగా మాట్లాడుతున్నారు. సర్కారు జూలంపై ఉన్నతాధికారుల ధోరణిపై పోలీస్ కానిస్టేబుళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు శ్రమ దోపిడీపై కానిస్టేబుళ్లు తిరగబడ్డారు. న్యాయం చేయాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసులు ఎస్పీ కాళ్లపై పడ్డారు. జిల్లా కేంద్రంలోని 17వ బెటాలియన్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రంలో ఒకే పోలీస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాకు సంబంధం లేని డ్యూటీలు వేసి కుటుంబానికి దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా సమస్యలు తీర్చాలి అంటూ ఉన్నతాధికారుల కాళ్లపై పడి వేడుకున్నారు. మేము ఏది ఇప్పుడు మేము రోడ్డు మీద చేయట్లేదు. ఫస్ట్ మేము ఏంటంటే సార్, మా సార్ ఏదైతే మాకు ఇన్ఛార్జ్ సార్ ఉన్నారో ఆ సార్ తోని మేము దర్బార్ అని ఒకటి పెట్టుకొని మా సమస్యలు సామరస్యంగా ఒకరి సార్ వస్తున్నారు కావాలని మీరు చెప్పే ఒక నిమిషం నేను చెప్పేది వినండి సార్. ఫస్ట్ మేము ఏంటంటే సామరస్యంగా మాకు ఏమేమి సమస్యలు ఉన్నా సార్ చెప్పుకుంటాం, సార్ వాటికి మాకు ఆన్సర్ ఇస్తారు. నేను వచ్చాను మీకు ఇష్యూస్ ఏంటి, మీరు కూర్చొని నాకు చెప్తే నేను డీజీ ఆఫీస్ లో పోతాను.
మీరు ఫస్ట్ ఆగు సైరం ఆగు 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 నేను దానికోసం వచ్చారు అక్కడ కమాండెంట్ ఎవరు